ప్రయోగాత్మకంగా గోధుమ సాగు పాడేరు మన్యం వాతావరణంలో కాఫీ మిరియాలు పసుపు అల్లం సాగుకు అనుకూలం. ఇక్కడున్న సారవంతమైన భూమి గోధుమ సాగుకు అనుకూలమని గిరిజన రైతు ప్రయోగాత్మకంగా నిరూపించారు. పాడేరు మండలం డిగొందూరు పంచాయతీ మదిలబంద గ్రామంలో ఓ రైతు ఐసీఆర్డీఏ రకం విత్తనాన్ని బెంగళూరుకు చెందిన ఓ సంస్థ అందించగా 2 నెలల కిందట అరెకరా విస్తరణంలో వీతాడు. వెలుగు ఆధ్వర్యంలో సమకూరిన పౌర విద్యుత్ మోటార్ ద్వారా పొలానికి నీటిని మళ్లించాడు. సంస్థ ప్రతినిధి శ్రీదేవి సాగుకు అవసరమైన సూచనలు సాంకేతిక సలహాలు అందించడం మేలైన దిగుబడులు సాధించినట్లు రైతు అప్పన్న చెప్పారు. సంస్థ ప్రతినిధి శ్రీదేవి మాట్లాడుతూ గతంలో చింతపల్లి పరిశోధన కేంద్రంలో గోధుమ సాగు చేపట్టామన్నారు. మంచి ఫలితాలు ఇవ్వడంతో పాడేరు మండలంలో రైతు అప్పన్నకు చెందిన పొలంలో ప్రయోగాత్మకంగా సాగు చేపట్టామన్నారు. 3 నెలల వ్యవధిలో దిగుబడి వస్తుందని చెప్పారు. ఆసక్తి ఉన్న రైతులు ముందుకు వస్తే విత్తనాలు సమకూరుస్తామని ఐటీడీఏ పీఓడీకే బాలాజీ వెలుగు డిపార్ట్మెంట్ సత్యనారాయణ అన్నారు. నా పేరు శ్రీధర్ అప్పన్న సార్. ఇదే చోళ్ళు సావలు కందులు జొన్నలు మినుములు అన్నీ పండిస్తాం ఏజెన్సీలో. గోధుమల పంట లేదు సార్. ఈ గోధుమల పంట మా ఏజెన్సీ కూడా సల ప్రదేశం కూడా పండుతారు సార్. ఈ తరం కూడా మాకు ప్రభుత్వం వాళ్ళు సప్లై చేయాలి సార్. వచ్చే సంవత్సరం నుండి సార్ టెస్టింగ్ వేసాం సార్. ఒక 10 బెడ్లు 10 రకాలు వేసాం సార్. 10 రకాలు వచ్చింది సార్. మేడం గారు చెప్పండి. శ్రీదేవి మేడం గారు మాకు ఇతనం సహకారం చేస్తారు. ఈ ఇతనం బాగా మా భూమిలో డెవలప్ అవుతున్నాం సార్. వచ్చే సంవత్సరం నుండి మేము ఎక్కువగా పంట వేసుకుంటాం సార్. నేను అగ్రికల్చర్ రీసెర్చ్ ఫెలో మైండ్రీ ఆర్గనైజేషన్ బెంగళూరు నుంచి వచ్చాను. ఇక్కడ వైజాగ్లో మేము వైజాగ్ పాడేరు మండల్ డిగొందూరు క్లస్టర్లో నేను ఒక ట్రయల్ రన్స్ కోసం ఒక ప్లాట్ని తీసుకున్నాను. ఇక్కడ డ్యూరమ్ వీట్ అనేది వేశాను. బికాజ్ ఇక్కడ సోళ్ళు సామలు దాని తర్వాత కందులు కొండ కందులు అని చాలా వెరైటీస్ పండుతున్నాయి. అందుకని నేను ఒక ట్రయల్ రన్స్ కోసం డ్యూరమ్ వీట్ అనేది ఒక కొత్త రకం విత్తనం అనేది ఇక్కడ నాటించాను. ఇది సీదరి అప్పన్న ప్లాట్లో నేను నాటించానండి. ఇక్కడ 10 వెరైటీస్తోని 10కి 10 వెరైటీస్ సూపర్గా వచ్చాయండి ఇక్కడ. అండ్ నేనేమనుకుంటున్నానంటే నెక్స్ట్ ఇయర్ నుంచి రైతులందరికీ ఇది సీడ్ సప్లై చేసేది ఉంటే వాళ్ళకి కూడా ఆదాయ పరంగా న్యూట్రిషనల్ వాల్యూ పరంగా వాళ్ళకి మంచి దిగుబడి ఆరోగ్యంగా ఉంటారని నా అభిప్రాయం అండ్ భావిస్తున్నాను కూడా. అండ్ ఇక్కడ మాకు సపోర్ట్ చేసిన బాలాజీ సార్ గారికి ఐటీడీఏ పిఓ బాలాజీ ఐఏఎస్ గారికి సత్యనారాయణ సార్ వెలుగు డిపార్ట్మెంట్కి అండ్ ZBNF టీమ్ సత్యనారాయణ సార్ సుబ్బారావు ఈశ్వరమ్మ వాళ్ళకి స్పెషల్గా నా కృతజ్ఞతలు